హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలనే కోరుకుంటూ ఇక ఎప్పటిలాగే ఈరోజు కూడా ఓ సరికొత్త రియల్ హారర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ కూడా ఓ చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు వీడియోను లైక్ చేయకపోతే దయచేసి నా కోసం ఒకే ఒక్క లైక్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే ఒకే ఒక్క లైక్ అనేది ఎంతో అమూల్యమైనది. అది మన వీడియో చాలా ఎక్కువ మందికి రీచ్ అవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి వీడియోని లైక్ చేస్తారనే కోరుకుంటూ ఇక కథలోనికి వెళ్ళినట్టయితే, ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ స్టోరీ అనేది అమర్ జోషి అనే యువకుడికి వాళ్ళ నాన్నగారి జీవితంలో జరిగినటువంటి ఓ భయంకరమైనటువంటి సంఘటన. అదే విషయాన్ని ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వాళ్ళ నాన్నగారి జీవితంలో జరిగినటువంటి ఈ సంఘటన గురించి అమర్ జోషి గారు 2017 అంటే సుమారుగా 7 క్రితం ఈ విషయాన్ని వారు ఆన్లైన్లో పోస్ట్ చేయటం జరిగింది. అదే విషయాన్ని ఆధారంగా చేసుకుని ఈ స్టోరీని మీకు అందిస్తున్నాను. జాగ్రత్తగా చివరి వరకు కూడా వినండి, కొంచెం భయంకరంగానే ఉండబోతుంది. నా పేరు అమర్ జోషి. మేము ఉండేది బెంగళూరులో. అయితే అప్పటికి మేము ఉండేటటువంటి హోమ్ టౌన్లోనే ఒక సొంత ఇంటిని కూడా మేము కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉండేది. ఇక ఇంటి పని అంటే చాలు, ఎవరో ఒకరి దగ్గరే ఉండి వాటన్నింటినీ కూడా చూస్తూ ఉండాలి. లేదంటే ఏ పని ఎంతవరకు వచ్చింది అన్న విషయం ఎవరికీ సరిగ్గా తెలియదు. నేనైతే జాబ్కి వెళ్ళిపోతూ ఉండేవాడిని. కానీ మా నాన్నగారు ప్రెజెంట్ ఇప్పుడు ఖాళీగానే ఉండటంతో ఆయన మా ఇంటి యొక్క కన్స్ట్రక్షన్ అనేది ఏ విధంగా ఉందా అని చెప్పి వారంలో 1-2 మాత్రం అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు. ఇక అప్పటికే మా ఇంటి పని సగం వరకు పూర్తయింది, ఇంకొంచెం పని మాత్రమే పెండింగ్ ఉంది. ఆ రోజు శనివారం, మా ఆఫీస్కి కూడా నాకు సెలవు కావటంతో నేను ఇంట్లోనే ఉన్నాను. అందువల్ల మేమంతా కూడా ఆ రోజు ఇంట్లోనే ఉండి సరదాగా మాట్లాడుకుంటా భోజనం చేసి చాలా ఎంజాయ్ చేశాం. అలా పగలంతా కూడా గడిచిపోయింది. ఆ రోజు సాయంత్రానికి మా నాన్నగారు అక్కడి నుండి వేరే పని ఉండటంతో, మేమే ప్రదేశంలో అయితే ఇప్పుడు కొత్తగా ఇంటిని కడుతున్నామో అదే ప్రదేశానికి దగ్గరగా వెళ్ళటం జరిగింది. అయితే ఎలాగో అంతవరకు వచ్చాం కదా, ఇంటి పని కూడా ఎంతవరకు పూర్తయిందో చూద్దామని చెప్పి ఆయన మా ఇల్లు ఉండే ప్రదేశానికి చేరుకున్నారు. ఇక అప్పటికే సమయం రాత్రి సుమారుగా 11:30 కావస్తుంది. ఇక ఆ సమయంలో మా నాన్నగారు మేము కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నటువంటి ఆ ఇంట్లోకి వెళ్ళి అన్నింటినీ కూడా క్షుణ్ణంగా చూశారు. అయితే మేము ఆ ఇంటి యొక్క నిర్మాణాన్ని కాంట్రాక్టర్కి అప్పగించడంతో ఆయన అన్ని పనులు కూడా దగ్గరుండి చూస్తూ ఉండేవారు. అయితే మా ఇల్లు అనేది త్వరగా ఈ తేదీలోపే పూర్తవ్వాలి అని చెప్పి మేమతనికి ఓ డెడ్ లైన్ ఇవ్వటంతో ఆ కాంట్రాక్టర్ పగలు రాత్రి అన్న తేడా లేకుండా నిరంతరం పనిచేస్తూనే ఉన్నాడు. ఇక పనులు కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి. మా నాన్నగారి ఇంటి మొత్తాన్ని మరోసారి పరిశీలించి అనుకున్న టైంలోనే అంతా పూర్తవుతుందా అని అక్కడ పని వాళ్ళని అడగ, సార్ మీరు అనుకున్న టైంలోనే తప్పకుండా పూర్తి చేస్తాం సార్, చూస్తున్నారు కదా పగలు రాత్రి అన్న గ్యాప్ లేకుండా మేము కంటిన్యూగా పనిచేస్తూనే ఉంటాం అని అనేసరికి, సరే సరే అన్ని పనులు జాగ్రత్తగా చేయండి, ఏమాత్రం తేడా రాకూడదు అని అక్కడి నుండి వెంటనే ఆయన నడుచుకుంటూ బయటకు వచ్చేసారు. అయితే ఇక్కడే మీకు విషయం చెప్పాలి, మా ఇల్లు నిర్మిస్తూ ఉన్న ప్రదేశం అనేది ఆ వీధికి చాలా చివారిలో ఉంటుంది. ఆ ప్రదేశంలో కేవలం 5-6 మాత్రమే ఉంటాయి, అంత చివరగా ఉంటుంది ఆ ప్రదేశం. ఇక మా నాన్నగారు ఆ ప్రదేశం నుండి బయటకు వచ్చి నడుచుకుంటూ తన బైక్ దగ్గరగా వెళ్తూ ఉండగా అప్పుడే మా ఇంటి కాస్త ముందు ఉన్నటువంటి ఓ ఇంటి దగ్గర ఓ అంకుల్ బయట వచ్చి కూర్చొని ఉన్నట్టుగా కనిపించారు. మా నాన్నగారు ఇక అదే దారిలో వెళ్తూ ఉండటంతో ఆయన అతన్ని చూసి పలకరించారు. ఏంటండి ఈ టైంలో ఇంటి బయట కూర్చున్నారు అని అడిగేసరికి ఆయన వెంటనే చుట్టూ చూసి నన్నేనా అన్నట్టుగా చూసుకుంటున్నారు, మిమ్మల్నేనండి అని అనేసరికి, అరే అదేం లేదండి ఇంట్లో కరెంట్ లేదు అందువల్ల కొంచెం ఒక్కగా అనిపించింది, బయట కూర్చొని విసనగారితో విసురుకుంటున్నాను. అరే చుట్టూ చూస్తే బాగానే ఉంది, మీకు ఒక్కరికే పవర్ కట్ అయినట్టుగా ఉంది
అని అడేసరికి, అవునండి మా ఇంట్లో మాత్రమే పవర్ కట్ సమస్య ఉంది. ఓహో, మరి ఎలక్ట్రీషియన్కి ఎవరికైనా కాల్ చేశారా అని అడిగేసరికి, చేశానండి, ఆల్రెడీ నేను చేశాను, ఇంకో గంటలో వచ్చేస్తాను అని చెప్పాడు, అందుకే అంతవరకు లోపలేం చేస్తాను బయట వెయిట్ చేస్తున్నా అలాగా అని అన్నారు. ఇక మా నాన్నగారు అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అప్పుడే ఆ పెద్ద ఆయన, అరే వెళ్ళిపోతారంటే ఒకసారి వచ్చి కూర్చోండి అని అన్నారు. అయితే అప్పటికే మా నాన్నగారికి పని ఏమీ కూడా లేకపోవడంతో, పైగా ఇరుగు పొరుగు వాళ్ళతో మంచిగా ఉంటే ఎప్పటికైనా సరే బాగుంటుంది అనే ఉద్దేశంతో వెళ్ళి కూర్చోవడానికి ఒప్పుకున్నారు. అయితే దగ్గరగా వెళ్ళి చూసేసరికి ఇల్లు కూడా కాస్త చీకట్లోనే ఉంది. అతని ముఖం సరిగ్గా మా నాన్నగారికి కనిపించలేదు. అతను ఎదురుగా ఉన్నటువంటి సోఫాలో కూర్చున్నారు. ఇక తర్వాత ఆయన మా నాన్నగారితో మాట మాట కలిపి, అరే ఇంటి పని చేస్తున్నట్టుగా ఉన్నారు అని అనేసరికి, అవునండి నా కొడుకు ఈ మధ్యన ఉద్యోగం వచ్చింది, అలాగే సొంత ఇల్లు కూడా ఉంటే మంచిది కదా, ఏదైనా మంచి సంబంధం ఉంటే చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. అలా అన్ని విషయాలు నా గురించి మా నాన్నగారు మాట్లాడుతూ ఉంటే అటువైపు నుండి ఆ వ్యక్తి కాస్త బాధగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏమైందండి, ఇంతవరకు బాగానే ఉన్నారు కదా, సడన్గా ఎందుకు డల్ అయిపోయారు అని అడిగేసరికి, అరే అదా, అదేం లేదండి, నాకు కొడుకున్నాడు, ఇప్పటికీ బాధ్యత లేదు, ఉద్యోగం లేదు, ఇంకా ఊరు మీద పడి తిరుగుతూనే ఉంటాడు అని అన్నాడు ఆ వ్యక్తి. అదా పర్వాలేదులేండి, మావాడు కూడా మొన్నటి వరకు అంటే ఈ కాలం పిల్లలే అంతే కదా, నెమ్మదిగా వాళ్ళే బాధ్యత తెలుసుకుంటారు అనేసరికి, లేదండి నేను నా కొడుకు కోసం చాలా సంవత్సరాల నుండి కష్టపడుతున్నా, అయినా సరే వాడికి ఇప్పటికీ బాధ్యత లేదు అని అన్నాడు ఆ వ్యక్తి. సరే మొదటిసారి మా ఇంటికి వచ్చారు, ఏమైనా తీసుకోండి అని అనేసరికి, అబ్బే లేదండి నేను ఇంక వెళ్తాను అనేసరికి, లేదు లేదు ఏమైనా తీసుకోవాల్సిందే, రేపు పొద్దున మీ ఇంటికి కనుక నీడిస్తే అడిగి మరీ తీసుకుంటానులేండి అని అనేసరికి, భలే వరలేండి నన్ను బాగా మొహమాట పెట్టిస్తున్నారు, సరే ఉండండి ఇప్పుడే కాఫీ చేసుకుని తీసుకొస్తా అని చెప్పి ఆయన వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అలా అతని ఇంట్లోకి వెళ్ళాడో లేదో అప్పుడే పవర్ కూడా రావటం జరిగింది. అంతవరకు చీకటిగా ఉండటంతో మా నాన్నగారికి అసలు ఇల్లు ఎలా ఉందో అనేది ముందేమీ కనిపించలేదు. ఇప్పుడు కరెంటు వచ్చింది కాబట్టి బయట ఉన్నటువంటి ఓ ట్యూబ్ లైట్ వెలుగులో చూసేసరికి మా నాన్నగారు కూర్చున్న సోఫా అనేది పూర్తిగా బూజు పట్టేసి ఉంది. అరే ఇదేంటి అంతా బూజు పట్టేసి ఉంది అని దానిపైనుండి లేచి మొత్తం బట్టలకు అంటిందంతా కూడా దులుపుకుంటూ చుట్టూ చూడటం జరిగింది. అలా చుట్టూ చూసేసరికి ఇంటి బయట అంతా కూడా బాగా పాడుపడిపోయినట్టుగా దుమ్ము పట్టి కనిపిస్తుంది. ఛా, ఏంటిది ఇల్లు ఇలా ఉంది, కనీసం శుభ్రమైన చేసుకోలేదే అని మా నాన్నగారు ఇంకా అక్కడి నుండి వెళ్దాం అనుకున్నారు. సరేలే ఒక మాట చెప్పి వెళ్తే బాగుంటుంది అని చెప్పి వెంటనే నాన్నగారి ఇంట్లోకి వెళ్ళి, గురువుగారు ఎక్కడున్నారు అని అడిగేసరికి, కాఫీ పెడుతున్నానండి మీకోసం, ఒక్క క్షణం ఆగండి తాగి వెళ్ళిపోదురు కానీ అని అన్నాడు ఆ వ్యక్తి. అరే అరే వద్దులేండి, నాకు ఇప్పటికే బాగా ఆలస్యమైంది, ఇక నేను వెళ్తానండి అని అన్నారు. ఏయ్ చెప్తున్నాను కదరా వెళ్ళొద్దని చెప్పి, కాఫీ తాగుదోగానే ఉండు. అరే ఇతనేంటి ఇలా మాట్లాడుతున్నాడు, గురువుగారు ఏం మాట్లాడుతున్నారండి మీరు అని అనేసరికి, సరే సరే సారీ అండి, మీరు మా వారి అన్నంతలా కలిసిపోయారు అందుకే అలా అనేసల్లండి, నా ఫ్రెండ్కి అలానే అంటూ ఉంటారు. మా నాన్నగారికి కొంచెం ఏదోలా అనిపించింది. సరే అండి నేను వెళ్ళాలి, నాకు కొంచెం అర్జెంట్ పని ఉందండి అని అనేసరికి, ఏ మర్యాదగా కూర్చో, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని ఓ భయంకరమైనటువంటి గొంతు అనేది వినిపించింది. అంతే ఆ గొంతు ముందుకంటే ఎంతో భయానకంగా ఉంది. ఇక మా నాన్నగారి మనసులో ఏదో కీడు శంకించినట్టుగా అవుతుంది. అక్కడి నుండి వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ వీడు ఏమనుకుంటాడు ఏమో అన్న ఉద్దేశంతో కాస్త ముందుకు వెళ్తూ, గురువుగారు ఎక్కడున్నారు ఎక్కడున్నారు మీరు అని అడిగేసరికి కిచెన్లో నుండి ఓ శబ్దం వినిపిస్తూ ఉంది. మా నాన్నగారు మెల్లగా కిచెన్ రూమ్ వైపుకు వెళ్ళి, గురువుగారు ఇక్కడే ఉన్నారా అండి, అది
ఎదురుగా చూసేసరికి అక్కడ ఉన్నటువంటి దృశ్యం చూసిన మా నాన్నగారికి ఒక్కసారిగా తన వెన్నులో వణుకు మొదలైంది. ఎందుకంటే కిచెన్లో ముందు కనిపించిన ఆ వ్యక్తి ఇప్పుడు మామూలుగా కనిపించటం లేదు, ఓ నల్లని ఆకారంలో అచ్చా దయ్యంలా కనిపిస్తున్నాడు. దయ్యం అంటే నిజంగానే దయ్యం అదే. ఇక మా నాన్నగారికి పూర్తిగా అర్థమైంది, తాను ఓ దయ్యం చేతిలో చిక్కుకున్నాను అని చెప్పి భయపడి వెంటనే ఆయన వెనక్కి తిరిగి వచ్చేద్దాం అనుకున్నారు. కాసేపు నిశ్శబ్దం తరువాత మా నాన్నగారు మెల్లగా అడుగులు వేస్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే కిచెన్లో ఉన్నటువంటి ఆ భయంకరమైన దయ్యం ఒక్కసారిగా బయటకు వచ్చి, చెప్పాను కదరా వెళ్ళొద్దని చెప్పి మర్యాదగా కూర్చో కాఫీ తాగి వెళ్దువు కారే అని గట్టిగా మాట్లాడింది. అంతే, ఆ దెబ్బకు మా నాన్నగారు ఒక్కసారిగా హడిలిపోయారు. అంతవరకు కిచెన్లో ఉన్నటువంటి ఆకారం మెల్లగా వస్తూ హాల్లోకి చేరుకుంది. ఇక అప్పుడే ఆ ఇంట్లో ఉన్న లైట్స్ అన్నీ కూడా ఆన్ అవుతూ ఆఫ్ అవుతూ అలా బ్లింక్ అవటం మొదలయ్యాయి. అలా ఆరుతూ వెలుగుతూ ఉన్నటువంటి ఆ కొద్దిపాటి వెలుగులో ఆ రూపం అచ్చం ఓ మనిషి రూపాన్ని సంతరించుకుంది. కానీ అది చూడటానికి చాలా భయంకరమైన రూపం. చాలా రోజుల క్రితం చనిపోయిన వ్యక్తి యొక్క మృతదేహం లేస్తే ఏ విధంగా ఉంటుందో అంత ఘోరంగా కనిపిస్తుంది. దాన్ని చూసిన మా నాన్నగారు పూర్తిగా భయపడిపోయారు. అలానే భయంతో బిక్క చచ్చిపోయారు. తరువాత గట్టి గట్టిగా అరవటం మొదలుపెట్టారు. ఆయన ఎంత అరుస్తున్నా సరే లాభం లేదు. ఎందుకంటే తన అరుపులో ఒక్క మాట కూడా అస్సలు బయటకు వినిపించలేదు. ఇక తన ఎదురుగా ఉన్నటువంటి ఆ దెయ్యం తన రూపాన్ని మరింత భీకరంగా మార్చుకుంటూ, చూడండి గురువుగారు, చూడండి, నేను నా కొడుకు కోసం ఎంత చేశారో తెలుసా, కానీ వాడు మాత్రం బాధ్యత లేకుండా ఇంకా అలానే తిరుగుతున్నాడు. నేను వాడి చదువు కోసం ఎంత ఖర్చు పెట్టానో కూడా నాకే తెలీదు. చివరికి వాడి కోసం చెగ్గిరాని అప్పులన్నీ కూడా చేశాడు, కానీ వాడు మాత్రం చదువుకోలేదు. నీ కొడుకు బాగున్నాడు కదా, నీ కొడుకే బాగున్నాడు, నా కొడుకు పాడైపోయాడు, బాధ్యత లేకుండా చదువును గాలికి వదిలేసి ఏదేదో చేశాడు అని ఆ దయ్యం నేరుగా మా నాన్నతో మాట్లాడుతూ ఏడుస్తూ ఉంటే మా నాన్నగారికి పై ప్రాణాలు పైన పోయినట్టుగా అనిపించాయి. గురువుగారు, అసలు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారండి అని అడిగేసరికి, అరే నాతో మాట్లాడడానికి ఎవరు ముందుకు రారు తెలుసా, చాలా రోజులుండి నేనెంతోమంది కనిపిస్తున్నాను, ఎంతోమందిని పిలుస్తున్నాను, కానీ ఎవడూ నన్ను పట్టించుకోవటం లేదు. కానీ మీరు మాత్రం మీ అంతటి మీరే వచ్చి నాతో మాట్లాడారండి, అందుకే స్వయంగా నేనే మిమ్మల్ని ఆహ్వానించాను. ఇప్పుడు కాఫీ తాగుతారు కానీ కూర్చోండి కూర్చోండి అని ఆ దెయ్యం దగ్గరగా వస్తూ ఉంటే, లేదండి నేను వెళ్ళాలి నేను వెళ్ళాలి, చెప్తున్నాను కదా మర్యాదగా కూర్చో, మీ అంతటి మీరే నన్ను పలకరించారు అంటే నిజంగా మీరు చాలా మంచివారు. మా నాన్నగారు ఇలా అనుకున్నారు, ఓహో దరిద్రాన్ని నేనే నెత్తిన పెట్టుకున్నాననమాట, అది కూడా స్వయంగా వెళ్ళి అని ఇంకా భయపడుతూ అక్కడి నుండి తప్పించుకుందామని చెప్పి వెనక్కి తిరిగి చూశారో లేదో. అంతే, బయటికి వెళ్ళే ఒకే ఒక్క మార్గమైనటువంటి ఆ ఇంటి యొక్క ప్రధాన ద్వారం కూడా దానంతటా అదే ఎవరో విసిరు కొట్టినట్టుగా దిగ్గున మూసుకుంది. ఇక మా నాన్నగారు ముందుకు తిరిగి చూసేసరికి అంతవరకు తన ఎదురుగా ఉన్నటువంటి ఆ భయంకరమైన దెయ్యం తనకిప్పుడు కనిపించలేదు. లైట్స్ అయితే బ్లింక్ అవుతూ ఉన్నాయి, చుట్టూ నిశ్శబ్దం. ఇక మా నాన్నగారు భయంతో అరుస్తూనే ఉన్నారు. అస్సలు అస్సలు తన గొంతు బయటగా వినిపించటం లేదు, చాలా భయపడిపోతున్నారు. ఉన్న పొలంగా మా నాన్నగారి తలపైన ఏదో తనని తాకుతున్నట్టుగా ఓ ఫీలింగ్ కలిగింది తనకి. మా నాన్నగారు రెండడుగులు వెనక్కి వేశారు. భయంతోనే రెండు చేతుల్ని కూడా తన నోటికి అడ్డంగా పెట్టుకొని అలా మెల్లగా పైకి తలెత్తి చూసేసరికి అక్కడ ఉరివేసుకుని వేలాడుతూ ఉన్నటువంటి ఓ శవం క్లియర్గా కనిపిస్తుంది మా నాన్నగారికి. అది ఎవరిదో కాదు, ముందు ఎవరైతే మా నాన్నగారికి ఓ మనిషి రూపంలో కనిపించారో అతనిదే. ఇప్పుడు అక్కడ ఉరితాడుకు వేలాడుతూ తన నాలుక మొత్తాన్ని కూడా బయటపెట్టి ఎంతో భయంకరంగా చాలా దారుణంగా వికృతమైన రూపంలో కనిపిస్తుంది. అది చూసినటువంటి మా నాన్నగారికి అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక మా నాన్నగారు భయంతో దారుణంగా
దిక్కులు పెక్కటిల్లేలా గట్టిగా అరిచారు. నిజానికి మా నాన్నగారు ఎంత గట్టిగా అరిచారు అంటే, మా కొత్తింట్లో పనిచేస్తున్న పని వాళ్ళకు కూడా ఆ అరుపు వినిపించిందట. వాళ్ళు వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి చేరుకోవడం జరిగింది. తరువాత ఆ ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో లోపలికి వెళ్ళేసరికి మా నాన్నగారు ఒక్కరే తలను పైకెత్తి చూస్తూ గట్టిగట్టిగా అరుస్తూ ఉంటే, వాళ్ళంతా కలిసి మా నాన్నగారిని వెంటనే ఆ ఇంటి నుండి బయటికి లాక్ రావటం జరిగింది. ఇక మా నాన్నగారు భయంతో అరుస్తూనే ఉన్నారు. వాళ్ళు కాసేపు మా నాన్నగారికి ధైర్యం చెప్పి తర్వాత మంచినీళ్ళు ఇచ్చి ఏం జరిగిందని అడిగేసరికి జరిగిందంతా కూడా చెప్పారు. అది విన్న వాళ్ళంతా కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఏంటి సార్ మీరు మాట్లాడుతుంది? మేము గత 40 రోజుల నుండి ఇక్కడ పనిచేస్తున్నాం, కానీ ఇప్పటి వరకు ఎవరూ మాకు కనిపించలేదు. మరి మీ కనిపించారంటారంటే సరేలేండి, ఎందుకైనా మంచిది సార్, ఇంటికి వెళ్ళిపోండి అని మేమంతా మాట్లాడుతూ ఉండగా ఇక అప్పటికే కొంచెం ఆందోళన వాతావరణం నెలకొంది అక్కడ. కొంచెం హడావిడిగా ఉండటంతో ఆ పక్కనే ఉన్నటువంటి వేరొక ఇంటికి సంబంధించిన యజమాని అప్పుడే బయటకు వచ్చారు. మేమంతా బయట మాట్లాడుకోవటం చూసి, ఏమైంది ఈ టైంలో డిస్కషన్ ఏంటి అని అంటూ ఉండగా అతను కూడా జరిగిందంతా చెప్పారు. ఇక నా మాటలు విన్నటువంటి ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు. ఏంటండి మీరు చెప్తుంది, అసలు ఆ ఇల్లు గత 5 సంవత్సరాలుగా కూడా అలానే వదిలివేయబడింది, అక్కడ ఎవరు కూడా లేరు, మరి మీకెవరు కనిపించారో, చనిపోయిన వ్యక్తి కనిపించాడా అని అనేసరికి మా నాన్నగారి గుండెలో పెడుగు పడ్డట్టయింది. ఎవరు చనిపోయారండి? అవునండి, ఇప్పుడు మీకు కనిపించినటువంటి ఆ ఆత్మ ఉంది కదా, వాళ్ళది ఒకప్పుడు బాగానే బతికిన కుటుంబం, కానీ కొడుకు కోసం తలకు మించిన అప్పులు చేశాడు, అవి తీర్చలేక ఆ ఇంట్లోనే ఊరు వేసుకుని చచ్చాడు. తరువాత భార్య పిల్లలు కూడా చెప్పకుండానే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఎవరికి తెలీదు. ఇప్పటికి 5.5 సంవత్సరాలైంది, వాళ్ళు తిరిగి రాలేదు. ఈ ఇల్లు ఇలానే పాడుబడి ఉంది అని భయపడుతూ చెప్పాడు ఆ వ్యక్తి. ఇక ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటున్నారు, చనిపోయినటువంటి ఆ తండ్రి యొక్క ఆత్మ బల్వన్ మరణం పొందడం వల్ల ఇప్పటికీ ప్రాతాత్మగా మారి అక్కడ సంచరిస్తూనే ఉన్నాడు. ఇక అతను చెప్పిన మాటలు విన్నటువంటి మా నాన్నగారు మరింత భయపడిపోయారు. వెంటనే అక్కడి నుండి బయలుదేరి మా ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చి ఆ రాత్రి నేరుగా తన రూమ్లోకి వెళ్ళిపోయారు, నిద్రపోయారు. ఆ రాత్రి మాతో ఎవరితో ఏమీ చెప్పలేదు. మరుసటి రోజు ఉదయాన్నే తాను లేచి టెన్షన్ పడుతూ ఉంటే నేనే గమనించి అడిగాను నాన్నగారు ఏమైంది అని చెప్పి. అప్పుడు ఆ విషయాన్ని అంతా కూడా నాతో క్లియర్గా చెప్పారు. ఇంట్లో వాళ్ళు ఎవరితో కూడా చెప్పొద్దని చెప్పారు. ఇప్పటికే ఆ సంఘటన జరిగి సరిగ్గా 7 సంవత్సరాలు గడుస్తుంది. 2017 మే నెలలో జరిగినటువంటి భయంకరమైన సంఘటన ఇది. మరి ఈ స్టోరీ మీకెలా అనిపించింది? మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే స్క్రీన్పై కనిపిస్తున్న మన ఫోన్ నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి.